మన చిన్నతనం మన బాల్యం నుంచి బజాజ్ చేతక్ని ఎప్పుడూ వేరు చేసి చూడలేం. చిన్నప్పుడు నాతో ఆనందంగా బజాజ్ చేతక్ మీద వెళ్ళిన రోజులు ఇప్పటికీ మనకు గుర్తుండే ఉంటాయి. అంతగా మనకి బజాజ్ చేతక్ మన బాల్యంలో కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ బజాజ్ చేతక్ రోజులు రాబోతున్నాయి. కాకపోతే ఈసారి కొత్తగా కొంచెం ఆధునికత కలుపుకొని బజాజ్ చేతక్ ఇప్పుడు ఎలక్ట్రిక్లో అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బజాజ్ చేతక్ గురించి ఎంతగా వెయిట్ చేస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా పూణే బెంగళూరులో అమ్మకాలు ప్రారంభించింది బజాజ్ చేతక్. బజాజ్ తన చేతక్ను కేటీఎం వంటి ప్రీమియం మోటార్ సైకిల్స్ తరహాలో అమ్మకానికి పెడుతోంది. అంటే మనకి బజాజ్ చేతక్ మామూలుగా బజాజ్ స్టోర్స్లో అయితే మాత్రం అందుబాటులో ఉండదు. బజాజ్ అయితే రెండు మోడల్స్ అయితే అందుబాటులో తెచ్చింది. ఒకటైతే 100,000 రూపాయలు, ఇంకొకటి 125,000 ఎక్స్షోరూమ్ ధరకైతే మాత్రం అందుబాటులో ఉన్నాయి. మెయిన్గా బజాజ్లో మనం మోటార్ చూసుకుంటే 3.8 కిలోవాట్ మోటార్ అయితే అందుబాటులోకి వస్తుంది. ఇది 4 కిలోవాట్ దాకా పీక్ పవర్ అయితే మాత్రం ఇస్తుంది. దీంట్లో మనం బ్యాటరీ చూసుకుంటే 3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీతో బజాజ్ చేతక్ రాబోతోంది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే చాలా ఫీచర్స్ని అయితే మాత్రం బజాజ్ అందుబాటులోకి తెచ్చింది. బుకింగ్స్ ఓపెన్ అయ్యి వెంటనే బుకింగ్స్ క్లోజ్ అయిపోతున్నాయంటే ఈ వెహికల్ యొక్క డిమాండ్ ఎంత బాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ బజాజ్ చేతక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. నిన్న తెలంగాణ వాసులకు బజాజ్ ఒక గుడ్ న్యూస్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. హైదరాబాద్ మరియు చెన్నైలో బజాజ్ చేతక్ అడుగు పెడుతోందని ఒక ఫేస్బుక్ పోస్ట్ ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ డిమాండ్కు సరిపడా సప్లై చేయగలదా లేదా అనేది మాత్రం ఇక్కడ మెయిన్ పాయింట్. సో బజాజ్ చేతక్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.